నమస్తే. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 2న 30,000 మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతున్నారు. సో అందరికీ తెలిసిందే, గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇక ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇవ్వనటువంటి పరిస్థితి, కనీసం ప్రమోషన్స్ ఇవ్వలే, వాళ్ళకు జీతాలు పెంచలే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సకల సవలతులు కూడా గత ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదోన్నతలు ఇస్తూ ఇక ఉపాధ్యాయుల్ని గౌరవించింది. సో ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబరాలు జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 2న అంగరంగ వైభవంగా ఉపాధ్యాయులతో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖాముఖిన వాళ్ళతో మాట్లాడడానికైతే భారీ ప్రోగ్రామ్ను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఎల్బీ స్టేడియంలో మనము ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి రే దాదాపు 3 రోజుల సమయం ఉన్నది, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎస్ శాంతి కుమార్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమార్ గారు ఆగస్టు 2న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి గారితో 30,000 మంది ఉపాధ్యాయులు భేటీ కానికే ఇక ఏర్పాట్లు ముమ్మరమవుతున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము, వర్షానికి పడి అంటే ఈ యొక్క ఎల్బీ స్టేడియం అంతా కూడా గత 15 నెల రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ గ్రౌండ్ అంతా కూడా బాగా గడ్డి పెరిగినటువంటి పరిస్థితి. ఆ యొక్క గడ్డినంతా కూడా క్లీన్ చేస్తూ ఇప్పటికే గ్రౌండ్ అంతా కూడా యథావిధిగా గతంలాగిలో మార్పులు చేస్తున్నటువంటి సిచ్యువేషను. సో ఏదేమైనా గత ప్రభుత్వంలో పదోన్నతలకు నోచుకోకుండా ఇబ్బంది పడినటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇటీవల ప్రక్రియను పూర్తి చేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కసరత్తులో రాష్ట్రంలోని సుమారు 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు లభించినాయి. వారి నుంచి ప్రశంసలు పొందడంతో ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వేదికగా సిటీలోని ఎల్బీ స్టేడియాన్ని ఎంచుకున్నారు. అన్ని జిల్లాల్లో పదతులను పొందినటువంటి సుమారు 30,000 మంది ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమం ముఖాముఖిగా మాట్లాడాలని కోరుకున్నారు. ఇందుకోసం ఆగస్టు 2వ తేదీన ఆ కార్యక్రమం నిర్వహించేలా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆ డేట్ ఫిక్స్ చేశారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా డీజీపీ జితేందర్ సహా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఎల్బీ స్టేడియంకి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోటి తమ సంతోషాన్ని సంబరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోటి నేరుగా జరుపుకోవడానికైతే యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ఉపాధ్యాయులు సర్వం సిద్ధమవుతున్నారు. ఇక ఆ వేదిక కూడా సిద్ధమవుతున్నది. ఆ వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఆ వేదికకు సంబంధించినటువంటి విజువల్స్ని చూస్తూ ఉంది. ఆ వర్క్ అంతా కూడా ఫటాఫట్ మొదలవుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 20% కూడా ఆ వేదికకు సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. మరొక 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఆ 2 రోజుల సమయంలో కూడా ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయిలో ఆ వేదికను సిద్ధం చేయడానికి అయితే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు ఉన్నత స్థాయి అధికారులతో సిఎస్ శాంతి కుమార్ గారితో అండ్ డీజీపీ గారితో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాని నిమిత్తమే అధికారులంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటూ ఇప్పటికే పోలీసులంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డీజీపీ జితేందర్ గారికి, సిఎస్ శాంతి కుమార్ గారికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులంతా కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులతో ఇక విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో అంతా కూడా భేటీ అయ్యారు. ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో కూడా ఒక రకమైనటువంటి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, వేదికకు సంబంధించినటువంటి వర్క్ ముమ్మరంగా కొనసాగుతుందా లేనటువంటి ఏర్పాట్లు అయితే తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులను ఆగస్టు 2న మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియానికి రప్పించేలా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు వెళ్ళాయి. ఇక టెలికాన్ఫరెన్స్ సందర్భంగా అధికారులతో చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత పెద్ద స్థాయిలో, అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించున్నాయి. ఈ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు ఆగస్టు 2వ తేదీన ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయులు వస్తున్నందున వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రెయిన్ ప్రూఫ్ టెంట్ సౌకర్యాలు చేయాలని, తగిన పార్కింగ్ సౌకర్యాన్ని రెడీ చేయాలని చీఫ్ సెక్రటరీ నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో డీజీపీ జితేందర్, ఇక ఎస్పీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఇతరితర విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. అధికారులంతా కూడా ఇప్పటికే వర్క్కు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అటు డీజీపీ జితేందర్ గారు కావచ్చు, అదేవిధంగా సిఎస్ శాంతి కుమార్ కావచ్చు,
విద్యాశాఖకు సంబంధించిన అధికారులంతా కూడా ఎల్బీ స్టేడియంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి కట్టర్ మిషన్ దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మా కెమెరామ్యాన్ తొలివెలుగు ఎక్స్క్లూజివ్గా మీకు ఆ యొక్క ఎల్బీ స్టేడియంలో ప్రస్తుత పరిస్థితి చూపిస్తున్నారు. గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కారణంగా గడ్డి అంతా కూడా, పిచ్ అంతా కూడా బాగా అంటే క్లీన్గా లేకపోవడం, ఇదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంకి సంబంధించినటువంటి ఆ సిబ్బంది కావచ్చు, ఇక అధికారుల ఆదేశాల మేరకు అయితే ఆ సిబ్బంది క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి, సభకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. సో దాదాపు ఎప్పుడు లేని విధంగా 30,000 మంది రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భేటీ అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే అధికారంలోకి వచ్చి 6 నెలలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 30,000 మంది ఉపాధ్యాయులతో ముఖాముఖి కాబోతుంది. కాబట్టి మరి వేదికను ఎలా ఉండబోతుంది, మరి ఉపాధ్యాయులతో, పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులతో, టీచర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబరాలు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖున ఇక విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. 2 ఆగస్టున విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ తిరిగి 14వ తారీఖున తెలంగాణకు రానున్నారు. భారీ పెట్టుబడులు కావచ్చు, ఇతరితర అంశాల గురించి ఇక విదేశీ పర్యటనకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది తాజాగా అయితే మనకు పూర్తి స్థాయిలో 30,000 మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి భేటీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనము ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, మరి ఇప్పటికే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 30,000 మంది ఉపాధ్యాయులను పిలిపించి ఆ రోజు స్కూల్ అని కూడా క్లోజ్ ఉండడం, పిల్లలకు విద్య కూడా దూరం అవుతుందన్నటువంటి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇంత అద్భుతమైనటువంటి ఏకకాలంలో ఇంతమందికి పదోన్నతులు ఇవ్వడం అనేది అద్భుతం. కాబట్టి ఆ ఉపాధ్యాయులంతా కూడా తమ సంతోషాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో పంచుకోవాలన్నటువంటి ఉద్దేశం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారన్నటువంటి ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో చూద్దాం, ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి ఆగస్టు రెండవ తారీఖున జరగబోయేటటువంటి ఆ యొక్క 30,000 మందితో ఉపాధ్యాయులతో ముఖాముఖి ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి కూడా మరి ఎటువంటి ప్రశంసలు రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతున్నాయి అనేది మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే అందరికీ తెలుసు, గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పదోన్నతులు రానటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే ఆ పదోన్నతులు రావడము టీచర్లకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు సంతోషకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సంతోషాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో షేర్ చేసుకోవాలన్నది వాళ్ళ ప్రధానంగా వాళ్ళ డిమాండ్గా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆశ ఇక సిఎస్ శాంతికుమార్ గారి ఆదేశాల మేరకు అయితే అధికారులు అలర్ట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి విధి విధానాలు, అన్ని రకాల దిశానిర్దేశం కూడా చేసినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.